టైం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నేరాలని క్రైమ్ టాప్ లైన్ లో చూద్దాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలికి బాబా కలలోకొచ్చి తను తమ వంశం భూమిలో నిద్రిస్తున్నాము, సమాధి తప్పితే బయటకు వస్తామని చెప్పాడట. వృద్ధురాలి కలకు కుటుంబ సభ్యులు వంత పాడారు. పోలీసుల ఎంట్రీతో సమాధి కల కరిగిపోయింది, కేసు ఫైల్ అయింది. చిత్తూరులోని డి అడిక్షన్ సెంటర్ లో తరుణ్ అనే యువకుడు అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. నిర్వాహకులే చంపేశారని ఆరోపించారు తరుణ్ పేరెంట్స్. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హోంగార్డుగా పనిచేస్తున్న భర్త ఏకాంబరం అతని కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపించారు ఉషారాణి పేరెంట్స్. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి హైవే క్రాస్ రోడ్ వద్ద ఆటోని కారు ఢీకొట్టింది. కారు వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా నందిగట్కూరు కేజీ రోడ్డులో దొంగలు పంజా విసిరారు. అపోలో టైర్ షాప్స్ షట్టర్ ధ్వంసం చేసి టైర్లతో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకు వెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలోని జీవదాన్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. మధ్యాహ్నం భోజనం తర్వాత కనిపించకుండా పోవడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో మొక్కజొన్న లోడ్తో ఉడాయించిన దొంగలకు కళ్లెం వేశారు పోలీసులు. గుంటూరులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీని సీజ్ చేశారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సమీపంలోని కుందో వంతెన వద్ద ఆర్టీసీ బస్సు బైకు ఢీకొట్టడంతో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఖమ్మంలో కాలేజ్ స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ విద్యార్థిపై అదే కాలేజ్ కు చెందిన మరికొందరు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధిత విద్యార్థికి గాయాలయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు.